జబర్దస్త్ ఎక్స్ట్రా డోస్. భార్య భర్త మీద ప్రేమ చూపిస్తే అవసరం ఉన్నట్టు, భర్త భార్య మీద కోపం చూపిస్తే కారణం ఉన్నట్టు, వీళ్ళిద్దరు గొడవ పడితే మూడో వాడికి ఉపయోగం ఉన్నట్టు. ఇది నేను కాదు, చంద్ర అంటున్నారు. సో ఈ స్టోరీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ ది టీమ్. వలపు నీ బయట మెట్టుపై వాలింద, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరింద, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసింద. మీకు ఒక సర్ప్రైజ్. సర్ప్రైజా? పిల్లలు శాఖలు ఇస్తారు కానీ ఈ మధ్య సర్ప్రైజ్ కూడా ఇస్తున్నారే. ఒకడి మీద ప్రేమ ఉన్న ఏ భార్య అయినా సర్ప్రైజ్ ఇస్తుంది. సరే, ఏంటో ఆ సర్ప్రైజ్? ఒక్క నిమిషం, మీకోసం రెండు చొక్కాలు కొన్నాను. చొక్కా బాగుంది, వెళ్ళి కాఫీ తీసుకోండి రాపో. ఎండాకాలంలో వర్షం ఎప్పుడు పడుతుందో తెలియదు, ఈ ఆడవాళ్ళకి మొగుడు మీద ఎప్పుడు ప్రేమ పుడుతుందో తెలియదు, అంత కన్ఫ్యూజన్ గా ఉంటది. ఏవండి కాఫీ? థ్యాంక్ యూ. ఏవండి, నేను మీకోసం రెండు చొక్కలు కొన్నాను కదా. అవును. నా కోసం మీరు రెండు చీరలు కొండ్రు? నాకు తెలుసు. అవునే, నా ఒక చొక్క ఎంతనే? 400. మీ ఒక చీర ఎంతనే? 4000. అది బర్రెకి ఇంత గట్టేసి ఇంత పాలు పిండినట్టు మాకింత మాకింత చేసి ఇంత లాగుతారంటే మీరు, ఇది టూ మచ్ అన్యాయమే. ఇది ఏంటి అన్యాయం? ఏ భార్య తన భర్త నలుగురిలో మంచి కనబడాలని భార్య కోరుకున్నప్పుడు తన భార్య కూడా నలుగురిలో మంచి కనబడాలని భర్త కోరుకోవాలి కదా, అంతేగా రోజా గారు? అంతే అంతే. అవునే, మీకు కావాల్సింది చేసినప్పుడు ఎన్ని మాటలు అని చెప్తారు, ఎన్ని మ్యాజిక్లు అయినా చేస్తారే మీరు. రెండు చొక్కాలు ప్రేమతో కొన్నారేమో అనుకున్నానే, మీ స్వార్థం కోసం కొనేసి ఇల్ల లాగుతారే, టూ మచ్ అయ్యింది. తప్పించిన కొన్నాను నేను. కొద్దిగా అన్నం ఉంటే పెట్టమ్మా. నీకు అన్నం కాదురా, రెండు చొక్కాలే పెడతా, ఉండు ఇదిగో. నా చొక్కాలు ముష్టడికేస్తున్నావు ఏంటి నువ్వు? ప్రేమగా ఉంటే మొగుడికిస్తారయ్యా, కోపంగా ఉంటే ఇలా ముష్టడికిస్తారయ్యా. ముష్టోడు అయినా వాడికి ముఖాన్ని కొట్టట్టు బాగా చెప్పు. చూసారా సార్, 5 నిమిషాల క్రితం సాంగ్ వేస్తే సారీ అడిగింది, నేను సారీ అని చెప్తే దాని స్క్రీన్ ప్లే ఎలా చూపించిందో. టూ మచ్ గా సార్? ఏంటి సార్ ఇది? పాస్ పాస్ క్వశ్చన్ అడిగితే పాస్ అంటారేంటి సార్ మీరు? ఏదో ఆన్సర్ చెప్పక. పాస్ పాస్. ఏమిటి సార్, ఏంటి పాస్ అంటున్నారు? ఏం అర్థం కాకుండా ఇదే గొడవ పడతారంటవా? 100% పడతారా? మరి వాతావరణం ఏంటి, సైలెంట్ గా ఉంది? సునామీ వచ్చే ముందు వాతావరణం సైలెంట్ గానే ఉంటదరా? నువ్వు మూసుకొని కూర్చో. రే, మీరేంట నా ఇంటి ముందు కూర్చున్నారు? అంటే తిరిగి తిరిగి అలసిపోయి వచ్చామయ్యా. కూర్చోరా, తిరిగి తిరిగి అలసిపోయి. ఆకలవుతుంది, టిఫిన్ పెట్టు. నెల జీతం నా చేతిలో పెట్టు. ఏంటి నెల జీతం నీ చేతిలో పెట్టాలా? సడన్ గా నెల జీతం చేతిలో పెట్టడం ఏంటే? మైండ్ ఏమైనా తప్పిందా? నేను పెట్టను. అరే స్టార్ట్ అయింది, రెడీగా ఉండరా. రోజా గారు, వీళ్ళ జీతం మన చేతిలో పెట్టరు, అడిగింది కొని పెట్టరు. అలాంటప్పుడు మనం వండిన టిఫిన్ వీళ్ళకి ఎందుకు పెట్టాలి? ఆ ముష్టోడికి పెట్టడం బెటర్ కదా. 100% పుణ్యం వస్తుందమ్మా. ఉండండి, పెట్టేయండి అమ్మా. ఏం చేస్తున్నావు నువ్వు? వాడికి ఇష్టమని జీడిపప్పు ఉప్మా చేసా. నాకు కూడా ఇష్టం అమ్మా. వాడికి తినే రాత లేదు, తీసుకెళ్లి తినండి. అలాగే అమ్మా. అరే వచ్చిన పని దరిద్రులారా, అందుకోసం ముందు వచ్చి కూర్చున్నారా నా ఇంటి ముందు? దరిద్రం నా ఇంటి మీద పడి బతకడం ఏదో మీ ఏకం పెట్టినట్టు ఇక్కడ పనికి మాలు ఏదో లారా? ఏంటి మేడం ఇది, మొగుడికి పెట్టాల్సి ముష్టోడికి పెడుతుంది ఏంటి అది? మీరు రోజు రోజుకు మీ ఆగడాలు దాడం అయిపోతుంది మేడం. నాకని తిక్క రేగింది అనుకో. ఏం చేస్తావు? ఏంటి ఏం చేస్తాను, ఆకలి అవుతుంది, టిఫిన్ చేసుకొని తింటా లోపట. వెళ్ళండి. పెళ్ళాని కోపం వచ్చినా మనమే వండుకొని తినాలి, మన కోపం వచ్చిన మనమే వండుకొని తినాలి సార్. ఏంటి సార్ ఇది? పాస్ పాస్. మాట్లాడితే పాస్ అంటున్నారు సార్, బాహుబలి లాంటి మీరే ఇలా డల్ అయిపోతే కట్టప్ప లాంటి వాడిని నేనేమైపోవాలి సార్? పాస్. రామదాస్, ఇంట్లోనే ఉన్నావు, ఆఫీస్కి వెళ్ళలేదా? ఈ రోజు లేదులే. ఏంటి విశేషాలు? రే నా విశేషాలు పక్కన పెట్టరా, వచ్చిన దగ్గర నువ్వు చిటికేసుకుంటూ మాట్లాడతావు, ఏం ఆరోగ్యం వచ్చి చచ్చింది నీకు? ఏం లేదు రామదాస్, నా పిల్లాని కాఫీ పెట్టి ఇవ్వవే అన్నా, నేను పెట్టను నువ్వే పెట్టుకోండి. వచ్చే నన్నే కాఫీ పెట్టుకోమంటావే అని చిటికేస్తూ తోలు తీస్తా అన్నా. అంతే, నువ్వు నా ముందే చిటికేస్తావా? నువ్వు రోజంతా ఇలాగే చిటికలేస్తూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్? లేకపోతే నీకు ఫుడ్ లేదు, బెడ్ లేదు అంతే. చించా మొహం దానికి భయపడలేదు, ఆ ఫుడ్ బెడ్ అందు చూడు దానికి భయపడిపోయా.
మన మగాల ఆ ఫుడ్ పెట్టు కకృతి పడడం వల్లే ఇలా మన మగజాతి సంకరం ఆగిపోతుంది. నీతులు చెప్పడం చాలా సులువురా, కానీ ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. ఇలా చిట్కలు పెట్టుకోవడం తప్ప లేదండి. రేదా నీలాంటి బెప్పంగాలను చూసి మాలను మంచి మొగలకు వేలు లేకుండా పోతుంది రోజు రోజుకి. ఏంటి ఎంత చెప్పడం నుంచి పిలుస్తానే వినపడలేదా నీకు? నాకు చీర కొని పెట్టే వరకు వినపడదు కనబడదు, అర్థమైందా? మీది కావాల్సింది చేయకపోతే అలుగుతారు, లేకపోతే మౌనంతో చంపుతుంటారు. ఏంటి సార్ ఇది? ఇదేమో నాకు ఫుడ్ పెట్టట్లేదు, దీనికి అడగడం కంటే కాంప్రమైజ్ రెండు చీరలు కొనేయడం బెటర్. హలో ఆన్లైన్ షాపింగ్ కొద్దిగా రెండు చీరలు తీసుకుంటారా బ్రదర్? ఇదిగో డబ్బులు. ఏమే ఏంటి? ఇదిగో నీకోసం రెండు చీరలు తెచ్చాను చూడు. చీరలు తీసుకొచ్చావా? నా మొగుడు బంగారం నాకు దొరికాడమ్మా. మీకు కావాల్సింది చేస్తే సావిత్రిలా పర్ఫామ్ చేస్తారు, లేకపోతే సూర్యకాంతంలా పర్ఫామ్ చేస్తారు. ఇంత వేరియేషన్ ఇవ్వకండి, మీకు దండం పెడతాం. ఏమా వినపడిందా? ఏమన్నారు? నా బొందన్న లోపలికి వెళ్ళి చావు పో. ఆడది సముద్రం లాంటిది సార్, సముద్రంలో నీళ్ళు ఎక్కడ తాగినా ఉప్పుగానే ఉంటాయి సార్. మనం నది లాంటి వాళ్ళం సార్, ఎక్కడ నీళ్ళు తాగినా తీయగానే ఉంటాం. అబ్బా కానీ మన కర్మ ఏంటో సార్, చివరికి పోయి మనం సముద్రం ఉప్పు నీళ్ళలోనే కలుస్తుంటాం. అంతే కదా సార్? పాస్ పాస్. రామదాస్ రే మళ్ళీ వచ్చి చచ్చాడు. ఈసారైనా వర్షాలు త్వరగా వస్తాయంటవా? వర్షాలు పక్కన పెట్టరా, నువ్వు రకరకాలుగా ఎంట్రీ ఇస్తున్నావురా. నాకేం అర్థమైతే అవట్లేదు రే, ఎందుకు నా చేతులు ఎత్తుకుని అలా పరిగెడుతున్నావు? ఏం లేదు రామదాస్, నా పిల్లని స్నానానికి వేడి నీళ్ళు పెట్టవే, లేకపోతే నిన్ను పరిగెత్తించి పరిగెత్తించి కొడతా అన్నా. నన్నే పరిగెత్తించి కొడతావా? నువ్వు నేను చెప్పేంత వరకు చేతుల పైకెత్తి పరిగెడుతూనే ఉండు, ఇదే నీకు పనిష్మెంట్. లేకపోతే ఫుడ్ బెడ్ లేదు అంది రామదాస్. మొహన్ దానికి నేను భయపడలేదు రామదాస్. ఫుడ్ బెడ్ చూడు, దానికి భయపడిపోయాను రామదాస్. ఎవరైనా ఆశయం కోసం బతుకుతాడు, ఈడేంటో దరిద్రుడు అక్కడక్కడే బతుకుతున్నాడు ఈడు. కాఫీ నేను అడగలేదు కదే. అడిగితే ఇచ్చేది భార్య కాదు, అడగకుండా ఇచ్చేది భార్య. చివరికి మొగుని అడుక్కొని తినేటట్టు చేసేది కూడా భార్యే. ఏమన్నారు? ఏం లేదే, కాఫీ టీవీ అంటున్నా. ఏమండి మీకు సర్ప్రైజ్? మీకు సర్ప్రైజ్. నీకు దండం పెడతాను, నువ్వు మాట్లాడితే సర్ప్రైజ్. అనకే నువ్వు సర్ప్రైజ్ అంటే నేను ఏదో సమాధిలోకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అబ్బా ఆపండి, మీకోసం నేను ఏం కొన్నాను తెలుసా? ఏం కొన్నావే? ఇదిగో ఈ రింగ్ కొన్నాను. అంటే నువ్వు రింగ్ కొట్టే ఇప్పుడు నీకోసం నేను నెక్లెస్ కొన్నాలా? అంతేగా. ఒసే ఇదిగో నీ రింగు వద్దు ఏం వద్దు, ఇక నుంచి నా నెల జీతం 50,000 నీ చేతిలో పెడుతున్నా. 50,000? ఇక నుంచి నా సంసారాన్ని సంకనాకి ఇచ్చిన నువ్వే, సక్సెస్ చేసిన నువ్వేనే, ఇక నువ్వే, ఇక నా వల్ల కాదు. ఆ తర్వాత రోజు ఏమే రోజు చిన్న టీవీ వాడతాం, మార్కెట్ లో పెద్ద ప్లాస్మా టీవీ వచ్చిందంట, దాన్ని తీసుకొస్తాను 30,000. అలాగే నీకోసం తమన్న మార్కెట్ లో తమన్న చీరలు వచ్చాయంట, నీకోసం రెండు చీరలు తీసుకొస్తాం 10,000, మొత్తం 40,000. ఎందుకు ఇవ్వడం అంటే ఇంట్లో తెలుసా, ఇంటి రెంట్ 15,000 కట్టాలి, పాల బిల్ 3,000 కట్టాలి, కరెంట్ బిల్ కట్టాలి, ఆ బిల్ ఈ బిల్ కట్టగా ఇంట్లో మిగిలింది 10,000. అవి కూడా ఇంట్లో ఉండకపోతే ఎలా? సర్లే టీవీ పక్కన పెట్టే, నీకోసం రెండు చీరలు తీసుకుని 10,000 అయ్యి లేవు. ఎందుకంటే నలుగురు నా భార్య అందం కనబడాలి కదా. తొక్కలో నలుగురు, ఆ నలుగురు మనం బాగున్నప్పుడే ఉంటారు, బాగాలేనప్పుడు ఏ నలుగురు ఉండరు. నువ్వు ఆ నలుగురిని మైండ్ లో తీసే. నువ్వు అన్నం ఉంటే పెట్టమ్మా, ఏముండేవో మా ఇంట్లో. ఇంకొకసారి అన్నం గిన్నమంటూ మా ఇంటికి తొక్కావో చంపి పడేస్తాను. ఇక్కడ నుంచి ఒక మెతుకు కూడా పెట్టను నేను. ఒక మెతుకు కూడా పెట్టవా? పెట్టను. ఒకవేళ మిగిలితే నేనే ఫ్రిడ్జ్ లో పెట్టుకుని నేనే తింటాను 10 రోజులైనా కూడా. అర్థమైనా? పోయి ఇక్కడ నుంచి. ఏం చేశారు సార్? దొంగ చేతికే తాళాలు ఇచ్చాను. మీరు మీ పిల్లం బ్రెయిన్ మీద కొట్టి మా గుండెల మీద కొడతారా సార్? తప్పట్లేదురా, లేకపోతే నాకు ఎక్కడెక్కడో తగులుతున్నాయిరా. బాగుపడ్డానరా దరిద్రులరా, మా ఇంటి మీద పడి ఏం చేపాలిస్తారా? పనికిమాలి ఎదవల్లారా, చంపేస్తాను ఇంకోసారి ఏమనుకుంటున్నారో. రామదాస్ సిటీలో పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉన్నట్టుంది. అరే పొల్యూషన్ ఎక్కువ లేదు, నువ్వు చాలా పొల్యూటెడ్ అయిపోయావురా. నువ్వు పనికిమాలి లేదా నిన్ను? ప్రయాణికులకి అనుకోకుండా ఆపద వస్తుంది, కానీ ఆర్టిస్ట్ గా మాత్రం అవకాశం రాదు. ఒకవేళ వస్తే వాళ్ళు నటించినా జీవించినా మీకు మాత్రం నవ్వించేలా ఉంటుంది అంటూ మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. లెట్స్ వెల్కమ్ దెం.
మీ చెల్లి బాగుంది. ఇంతకీ ఎవరే అతగాడు? కొన్నాళ్ళే నేను వద్దు వద్దు అని మొత్తుకుంటున్నా, నాకే మొగుడు క్యారెక్టర్ చేస్తాను అన్నాడు. దూరంగా రంగా దొంగ తాతో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సింతయ్యాలా. వచ్చినప్పటి నుంచి వస్తున్నాను. ఏంటి రోజా గారు నవ్వేదో ఆలోచిస్తూ వస్తున్నారు? అంటే స్కిట్ ఏమో 10 నిమిషాలే ఉంది, నువ్వు ఆడో మగో తెలుసుకునే అరగంట పట్టేలా ఉంది, ఏం చేయాలని ఆలోచిస్తుంది. మొగుడు ఎవరికైనా లైన్ వేస్తే పిల్లని తిట్టాలి కొట్టాలి, కానీ ఇదేం చేస్తా చూస్తారా? ఆయన సయ్య నావల్ క్యూట్ గా తెలుసు ఈరోజు. ఏహా తప్పక, హే యూఆర్ లుకింగ్ గార్జియస్. చూసారా? ఓ గాడ్, కాంపిటీషన్! దేవుడా, శృతి ఆసనం అంటే క్లాస్ అని ఇచ్చావేంటయ్యా? ఏంట్రా అండి? ఏంట్రా అండి, ఏమే ఏంట్రా అనాలి, లేకపోతే ఏంటండి అనాలి. ఈ ఏంట్రా అండి ఏంటి? ఇంకా నయ్యం ఏంట్రా మైదా పిండం లేదు. లగేజ్ మొత్తం తీసుకొచ్చావా? నువ్వు పక్కన పెట్టావు కదా, నీ బట్టలు నా బట్టలు అన్ని లోపల. నీ బట్టలు నా బట్టలు ఏమన్నా, ఇద్దరు ఒకటే బట్టలు కదా. అయ్యి మరల ఎక్కడా? అక్కి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, నిన్ను చిన్న చూపు చూస్తే ఊరుకోను, పోను ఎందులోని నీకు నేను తీసుకోను. అది నీకు కష్టమే? కష్టమే అక్క అక్క. ఆహా, ఫేస్ తో మరదల్ని, వాయిస్ తో బామర్దిని, ఇద్దరిని మేనేజ్ చేస్తున్నావే. నేను వచ్చేసా. ఇప్పటిదాకా సాయి కుమార్ తో సరిపోయింది, ఇప్పుడు తమ్ముడు రవిశంకర్ వచ్చాడు రచ్చ చేయడానికి. అరుంధతిలో అఘోరాకి, బాహుబలిలో కాలకయ్యకి మైకు లేకుండా డబ్బింగ్ చెప్పినట్టుంది ఇద్దరిని. సరిపోయారు చాలే భవని. సరసం సరసమా? మీ ఇద్దరి మధ్య చేరిన తర్వాత సరసనానికి సంబంధించిన నరాలన్నీ సంకరాగిపోయినాయి, ఇంకేడ. రైట్ టైం అవుతుంది. ఓయా సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వేలు కాదు. వెయిట్ ఫర్ ఈచ్ అదర్. అమ్మ మామూలు కాదు. మీరు ఎక్కడికి వెళ్తున్నారండి? హనీమూన్ కి ఫారెన్ వెళ్తున్నాం. ఎన్నిసార్లు వెళ్తావరా? అది హనీమూన్ బ్యాంక్ లోన దొరికింది కదా, వెళ్తానే ఉంటావా? బ్యాంక్ లోన అలా అంటారేంటండి? మా ఆయన శ్రీరామచంద్రుడు. వాడు రామచంద్రుడు కాదు, రాత్రిపూట వచ్చే చంద్రుడు, నీకు తెలియదు అంతే. అలా చూస్తా ఉండు, ఇప్పుడు ఫారెన్ వెళ్తే వచ్చేటోడు పిల్లలతోనే వస్తాం. మీ పిల్లలతో వస్తే పర్లేదు సార్, మీరు ఫారెన్ పిల్లలతో కూడా వస్తారు, అది కదా మా బాధ. హలో, చెప్పరా. ఎవరు మీరు? హీరో హీరోయిన్. చెప్పించు కొడతా, మళ్ళీ మాట్లాడితే కొనబట్టి చెప్తున్నాను కదా నేను. మా హీరోయిన్ ఎలా ఉందండి? కుక్క తినేసి చూసిన బొక్కలాగే ఉంది. నేను చెప్తాను, నేను ఉన్నా కదరా, నేను చూసుకుంటా లేదా? హీరోనా? వాడు కాలంలో నుంచి వచ్చాడు, కారులో నుంచి వచ్చాడు, చెప్పండి ఫస్ట్. ఆ బొగడా ఫేస్ ఒకటి వేసుకొని. నువ్వు ఎగస్ట్రాలు మాట్లాడుతున్నావు, ఒంటి చేత్తో ఫ్లైట్ ను లేపా. శ్రీరామ్ నామం పానకం గ్లాస్ ఎత్తలేవు గానీ ఫ్లైట్ ఎల్లవా. బావా, హీరోని ఎందుకు అలా అంటున్నావు? నాకు ఆయన సెల్ఫీ దిగాలని తెలుసా? హీరో మీ దగ్గర సెల్ఫీ స్టిక్ ఉందా? వాకింగ్ స్టిక్ ఉంది బయట, ఇది ఇట్లా మొహమాటం. రండి బాబు, రండి తొందరగా. ఎక్కండి బాబు. రండి బాబు, రండి ఎక్కండి. ఇదేంటి విజయవాడ వెళ్ళేప్పుడు దారిలో దాబావాలు పిలిచినట్టు పిలుస్తుంది? ఏమండి, ఫారెన్ అంటే అందరు ఫ్లైట్ లో ఎందుకు వెళ్తారు? ఫారెన్ కూడా ట్రైన్ లో వెళ్తే బాగోదు కదండి. ఐడి 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 అంటుంది ఏంటండి? నీకు సీడీ తెలుస్తుంది కానీ ఐడి ఎందుకు తెలుస్తుంది? ఈ ఓటర్ కార్డు రా, ఓటర్ కార్డు. సరిపోయారు, అందరు బ్యాచ్లు బ్యాచ్లు వచ్చారు. పాస్పోర్ట్? పాస్పోర్ట్ కాదు, ఎయిర్పోర్ట్. ఏమే, నీ దగ్గర ఒక చిన్న బుక్ ఉంటుంది కదా, తెచ్చావుగా. ఓకే, ఈ చిన్న బుక్ పాస్పోర్ట్ కోసమా? మరి లేకపోతే నువ్వు ఎంతమందిని కోకేమని లిస్ట్ రాసుకుందాం అనుకున్నావా? ఇందా నుంచి చూస్తున్నా, నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు. రేస్ గుర్రం నన్ను అడిగారు తెలుసా? స్టియాజన్ క్యారెక్టర్ అండి. లేదు, గుర్రం క్యారెక్టర్ అండి. టికెట్ కొన్న మనిషి ఒకటి ఉన్నాడు, ఆపాలని తెలియదా? టికెట్ కొన్నాడు మనిషి అని అనిపించాలి కదా, ఆపేవాళ్ళు లేకపోతే.
ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలండి? కూర్చోరా, ఒక సీటే ఉంది, నీకే అది కూర్చో. నువ్వు యాక్టర్ అయ్యే లోపు ఈ షో డైరెక్టర్ సినిమా డైరెక్టర్ కూడా అవుతారు, ఆ తర్వాత ఎవడో పిలవడు. శాంతి, మనం రేపు అక్కడ షూటింగ్ కి వెళ్తాం కదా, టైం ఉండదు మనకి, ఇక్కడ రిహార్సల్ చేసుకోవాలి. అదే సిచ్యువేషన్ లో నా మీద ప్రేమ కనపడాలి. అవన్నీ కనపడాలి అంటే ముందు మీకు కళ్ళు కనపడాలి. అది చుక్కడాలు ఎక్కడైనా చూపించుకుంటే కనపడతాయి. సెకండ్ సీన్ గుర్తుంది కదా? ఏంటది? సీటు పైన నేను కూర్చుంటాను, సీటు కింద నుంచి నువ్వు ఇలాగొచ్చి ఐ లవ్ యు అనాలి. అలాగే. సీన్ ఎలాగుంది? బాగుందండి. టైటిల్ ఏం పెడదాం? సీటు పైన తాత, సీటు కింద పేత అని. మనకి సెకండ్ హీరోయిన్ అవసరం ఉంటదిరా. మీరైతే చాలా బాగుంటారు సెకండ్ హీరోయిన్ కింద. నేనా? బావా, నేను హీరోయిన్ అంట. ఆ ఎండు చేపల కథలో ఎన్న పెట్టింది సరిపోలేదా మళ్ళీ ఇంకో సినిమానా నీకు? కానీ ఏమి లేదు, సీన్ లో నువ్వు ఇలా పరిగెట్టుకుంటూ వచ్చి ఫస్ట్ నా భుజం మీద వాళ్ళతావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు, ఆ తర్వాత ఇక్కడికి వస్తావు. అది బాగా అనుకున్నావు, పెయిన్ అనుకున్నావు, ఒళ్ళంతా పాకటానికి. ఏమయ్యా, నేను ఫ్లైట్ ఎక్కింది కానీ చూస్తున్నాను, నువ్వు ఏంటి ఫ్రస్ట్రేషన్ ఫీల్ అవుతున్నావు? నువ్వు ఏదో కోపం వచ్చేస్తుందండి నాకు అప్పుడప్పుడు. ఈ సినిమాలో నువ్వు సెకండ్ హీరో అవుతే ఏమవుతావు? నేను హీరో. ప్యాసింజర్ లగా వచ్చిన మా అందరిని ఓకే ఆర్టిస్టులు చేశారు సార్. అవును, ఆ షూటింగ్ ఏదో స్టార్ట్ చేస్తే మేము అందరం వాళ్ళిద్దరు వస్తే స్టార్ట్ చేసేద్దాం. వాళ్ళిద్దరు ఎవరు సార్? హీరో హీరోయిన్స్. మరి మీరిద్దరు ఎవరు సార్? డూపులు. డూపులు? మీరు డూపులు? మీరు మాకు ఇప్పిస్తారు క్యారెక్టర్ మీకు ఉన్నాయారు అసలు? మీకుందని చెప్పారా అసలు? అనుబంధాన్ని ఆప్యాయంగా చూపించి మనందరినీ హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు సుడి గారి సుధీర్ అలాంగ్ విత్ ది టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. కుటుంబం అన్నగారి కుటుంబం, కుటుంబం అన్నగారి కుటుంబం. ఈరోజు అన్ని బత్రే మామూలు ఉండదు. అరే ఊర్లో ఎవరికి పొయ్యి వెలిగించుకుందని చెప్పరా? ఏరా, మన భోజనం పెడతాం ఏంటి? గ్యాస్ వెలిగించుకోమని చెప్పు. అన్నయ్య బర్త్డే అంటే మామూలుగా ఉండకూడదురా, ఊరంతా పండగ చేసుకోవాలి. అలాగ ఎలా చేసుకుంటారండి? మా అన్నయ్య పుట్టిన సంక్రాంతి రోజు ఆటోమేటిక్ గా పండగ చేసుకుంటారు. అరే అన్ని బర్త్డే కదా, నీకు బట్టలు తీద్దాం అనుకుంటున్నారా? ఇప్పుడు తీస్తారండి. ఇప్పుడే తీసేస్తారా? జీతాలు పెంచేది ఉందా లేదా? జీతాలు పెంచడం నీకు ఈరోజు బోనస్ ఆఫర్ ఉంది, బర్త్డే కదా అనేది. నీకు ఇది కావాలి, ఇది కావాలా? ఏంటంది ఇది? ఇది పట్టుకుంటే 3,000 పెంచుతాం, ఇది పట్టుకుంటే 5,000 తగ్గించేస్తాం. అన్ని లేస్తాడు, వేణి రెడీ చేసి స్నానంకి. అన్నయ్యకి బ్రష్ పేస్ట్ అన్ని రెడీ చేసావా? రెడీ చేసా. ఈరోజు అన్నకి స్నానం నేను చేస్తాను రా. అరే అన్నయ్య బట్టలు నేను వేస్తారా? వేరే పని ఎవరు చేస్తారు? మన వరకు రోజా గారు అనుకుని భయపడడం, ఈ రోజు శేఖర్ మాస్టర్ యాడర్ ఇంకా భయం వేస్తుంది. మీ స్కిట్ లో దమ్ముంటే ఎందుకు భయపడాలి? ఇది కామెడీ, సీరియస్ తీసుకుంటా రెడీ. గిలిలో పండేదంతా పుణ్యమే, మాజా బిలికి ఏడాదంతా పుణ్యమే. నానా చిన్నరాజా, హ్యాపీ బర్త్డే అని. నానా చిన్నరాజా. అన్నయ్య ఆటో రాజా, పుల్ రాజా. ఈ మధ్యలో ఆయన ప్రకాష్ రాజా. నాకు ముచ్చటేస్తుందిరా. అన్నదమ్ముల మధ్య ఆస్తి కోసం కొట్లాడుకున్నాను చూసినా గానీ ఇంత ప్రేమ ఉండడం మిమ్మల్ని చూస్తున్నాను సార్. అంటే ఒకటి రాత్రి తెలుసు కదా, అవి బయటపడతాయని అలా ఉంటారు. ముందు కూర్చోనియా, నువ్వు కూర్చొని రెడీ చేస్తారు నీకు మొత్తం. మీరందరూ బాగుండాలని, మీరిద్దరు చాలా కలికాలం కలిసి మెలిసిగా ఉండాలని. చాలా కలికాలం? చాలా కలికాలం చలికాలం లాగా. అరే తమ్ముళ్ళు, ఈరోజు నా బర్త్డే కదా, చిలక దోశ చెప్పించారు మీ ఇద్దరికి. చిలక ఏముంది మా ఇద్దరిని అందరా? ఆటోలు చచ్చిపోతాయి, చచ్చిపోతున్నాయి. ఎప్పుడో చచ్చిపోయింది, ఇప్పుడే కొత్తగా చచ్చిపోయాడు. వెనక వాడు పెద్దోడయ్యాడు, నేను పెద్దోడయ్యాను. అవునరా, ఏం ప్రయోజనం, అన్ని అయిపోయినాయి. మీరు ఇక్కడ ఒక్క చోటే, నాకు అక్కడ కూడా. ఇప్పుడు అర్థమవుతుందా బాధ? అన్నయ్యకి మైండ్
చెప్పరా చెప్పరా. నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకున్నాను. మేము ఏంట్రా ఏమన్నారు నువ్వు? పెళ్లి ఏంట్రా? నీకు తెలుసు కదా నాకు అమ్మాయి అంటే నాకు పడదు, నాకు అమ్మాయి అంటే చిరాకురా. తెలుసు మాకు ఆ విషయం. అమ్మాయి మాత్రం మన ఇంట్లో రాకూడదు. నువ్వు చేసుకో, మేము కూడా చేసుకోకూడదా? ఏంటో పంపదీసి ఏంటి అమ్మాయిలతో మాట్లాడుతున్నారా? పొనిటి పొనిటి అమ్మాయిలతో ఎవర్రా? లావణ్య ఎవరు? అది లావణ్య కదా. లావణ్యయ్య. లావణ్యయ్య లావణ్యయ్య ఏమైందన్నయ్య? ఏంటి అది రావట్లేదంట చూస్తున్నాను. వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది, రెండు వెళ్ళిపోయి లావు కొట్టి అన్నయ్యకి రెండు వెళ్ళిపోయింది. నా ఫోన్ వద్దన్నయ్య. హీరో అది జయించిన అది దాంట్లో చాలా ఉంటాయి. నువ్వు ఒక్క పేరు కూడా చదవలేవు. అనన్య ఎవర్రా? అది అనన్య కాదన్యా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఏమైపోతాను? మీ వదిన వచ్చిన తర్వాత మన ముగ్గురి అన్యోన్యత చూడలేక ముగ్గురిని విడదీసేసిన తర్వాత ఆటోమేటిక్ గా మా ఇంట్లో నుంచి మిమ్మల్ని ఇద్దరిని బయటికి గెంటేస్తా. బయటికి వెళ్ళిన తర్వాత ఎండకి ఎండి, వానకి తడిచి, చలికి వణికి, తిండికి తిప్పలేక, తాగడానికి నీళ్ళేక నానా అవస్థలు పడుతూ జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర మీరు అడుక్కుంటూ ఉంటే నేను మీ వదిన కలిసి సినిమా థియేటర్కి వెళ్ళి రాత్రి 11 గంటలకి ఆ జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఎలా వస్తూ ఉంటే కార్ ఆగుతుంది ట్రాఫిక్ లో, అప్పుడు మీరు ఇద్దరు వచ్చి అందుకేరా నేను పెళ్లి చేసుకోలేదు. పెళ్లి వద్దంటాడు ఏంటో అర్థం కావట్లేదు మ్యాటర్. రాజా మన పెళ్లి ఎప్పుడు? రాజా మన ఒప్పుకోవట్లేదు. పెళ్లి కాకుండా ఏదైనా ఓకే పెళ్లి వద్దంటున్నాడు. ఒక పని చేద్దామా? ఏం చేద్దాం? మన ఇద్దరు లేచిపోదామా? లేచిపోదా కానీ పొద్దున్న వచ్చేది మళ్ళీ అలవాటే కదా అది. ఎక్కడికి వెళ్ళిన పొద్దున్న ఇంటికి వచ్చేది. ఎవరు నువ్వు? నా దగ్గరకు వచ్చి ఏదో మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. నాకు ఆడ వాసన కూడా తగ్గలేదు అంటే నాకు పట్టుకోవడం ట్రై చేసింది. ఎందుకు రా అమ్మాయి వచ్చింది? నాకు తెలీదు. దగ్గరకు వచ్చి ఏదో నువ్వు చాలా అందంగా ఉండవు అంటుంది. ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్నారా? చాలా హ్యాపీగా ఉందిరా మీతో కలిసి ఈ రోజు పార్టీ చేసుకుని చాలా సంతోషం. మీరు ఉండాలి లోపలికి వెళ్ళి. ఒక అమ్మాయి వస్తుంది ఇప్పుడు, తెలిసిన అమ్మాయి. అన్ని దగ్గరికి వెళ్ళి కొంచెం అలాగే అన్నిలోని ఫీలింగ్స్ లేపి అన్ని కూడా పెళ్లి చేసుకోవాలి అనిపించేలా చేస్తుంది. అప్పుడు అన్నితో మనం ఫాలో అయిపోతాం. అమ్మాయి వచ్చేస్తుంది మన బీరోలో చూద్దాం ఏం జరుగుతుందా. రాజా చంద్రరాజా వీళ్ళు డ్యూటీ ఎక్కడానికి వెళ్ళిపోయారు. ఎక్స్క్యూజ్ మీ బయట వర్షం పడుతుంది, లోపలికి రావచ్చా? గౌరక్కింగ్ వద్దు, ఆడవాసం పడదన్న. అందుకనే పడదాను లోపల బక్కన బాధ. అమ్మాయిలకు నాటే బయటికి వెళ్ళండి ప్లీజ్ సార్, పెద్ద వర్షం పడుతుంది. పెద్ద వర్షం చిన్న వర్షం లేదు, బయటికి వెళ్ళండి మీరు. అచ్చం మహేష్ బాబు లాగా ఉన్నారు తెలుసా? అవునా? ఏమైంది ఎలా కొడుతుంది అమ్మాయిని? లేకపోతే ఏంట్రా నేను మహేష్ బాబులా ఉన్నానంట, ఎంత కామెడీ అది. అప్పుడు కొట్టాలి కొట్టడం కరెక్టే. ఏదైనా సినిమా చూస్తారండి. బయటికి వస్తాం. దారా రే పెద్దరాజా. రే చిన్నరాజా. ఎవరు ఏం కావాలి? నేను వాళ్ళ ఫ్రెండ్ అండి. దేనికి వచ్చారు? నేను ఆటోకి వచ్చాను. మీరు వాళ్ళ అన్నయ్య కదా, మీ గురించి చాలా గొప్పగా చెప్పారండి. మీకు అమ్మాయి అంటే పడదని. అమ్మాయి ఈ దేశంలో ఉంటే పక్క దేశం నుంచి వస్తారని ఏమంటే ఇష్టం మీకు నాకు అర్థం కదా. మామూలుగా నాకు పువ్వులు అంటే ఇష్టం, పసుపు అంటే ఇంకా ఇష్టం, మీలాంటి పక్కన కూర్చుంటే ఇంకా. ఆగు ఆగు, ఏ ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరు పడతారు ఇంట్లోకి వస్తారండి? కొంచెం వచ్చేటప్పుడు చూసుకోండి రండి. మీ అన్నయ్య ఏదేదో చేస్తున్నారా? తేడా కాదురా బాబు, మా ఇంట్లోకి అమ్మాయి వస్తే మన ఒప్పుకోడు వస్తా. అమ్మాయి అయితే ఒప్పుకోవు కానీ అబ్బాయి అయితే ఏది పడితే చేస్తున్నారా? కావాలంటే ఇప్పుడే నిరూపిస్తా, ఆగండి. మీరు ఆడ పక్కన మేము వెళ్ళి అక్కడ నోపల నుంచి ఉంటాం. ధారా సార్ కొంచెం మంచులు ఉంటాయి ఇస్తారా? దాహంగా ఉంది. ఏరు మా చిన్నరాజు పెద్దరాజు ఎక్కడ? బయటకు వెళ్ళారు సార్ సినిమాకి. కొంచెం మంచులు ఇస్తారా? మంచులు ఎందుకు? దాహం వేస్తుంది. దాహం వేస్తుంది సార్. ఈ దాహాన్ని దాహం మంచి వద్దు సార్ ప్లీజ్. ఏమేంటి
ఏంట్రా ఏంటి మా ఇంట్లో దౌర్జన్యం ఏంటి? నేను రెంట్ కట్టను అంటే. రే చూసారా ఇప్పుడు కానీ నమ్ముతారా? అరే అన్నయ్య ఎన్ని సంవత్సరాలు పెళ్లి చేసుకోలేదంటే ఏదో గొప్ప అనుకున్నావు. ఇది విషయం. నేను చేసుకోను మీరు చేసుకోవద్దు. నువ్వైతే చేసుకోదానికి రీజన్ ఉంది. మా ఇద్దరికి ఏం పోయగలం? మీరిద్దరు చేసుకుంటే నేనంటే చెక్క పంచం చేసుకోవాలా ఇంట్లో? నువ్వు చెక్కే కరెంట్ కదా మనకి. అలా అన్నయ్య పట్టుకున్నాను అచ్చా, అలా అన్నయ్య పట్టుకున్నాను అచ్చా. ఎన్న దిప్పుడు ఉంటావు గానీ మనం బయట తొలుకుందా? అరే అంతేనా? అంతే. ఇవన్నీ వద్దా? ఏంటి వెయిటింగ్? 7 ఇయర్స్ నుంచి నేను వెళ్ళిపోలే, కష్టం. ఎల్లండిరా పొండ్రా, నాకు తెలుసు మీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతారని అలాగా, అందుకనే అసలు సిస్సులైన చాకు లాంటి రెండు మగాడిని పట్టుకున్నాను. రండి. ఎవరు? ఎదురు చూస్తూ ఉంటా. రాఘవ్ గారు చేయబోయే స్కిట్. ఈ స్కిట్ తో జబర్దస్త్ లో ఎక్కారు ఇంకో మెట్టు. ఈసారి కూడా ఈ స్కిట్ సూపర్ హిట్. కావాలంటే సుజాత స్కిట్ చూడటం మొదలెట్టు అంటూ ఇప్పుడు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. నమస్తే సార్. మేడం నమస్తే. ఈ సినిమాలో నేను మంచి క్యారెక్టర్ చేశాను మేడం. సో ఇవాళ నేను వెళ్ళి తెర మీద నేను చూసుకోబోతున్నాను అనమాట భయ్యా. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను భయ్యా. ఓహో కంగ్రాట్స్ బ్రో. థ్యాంక్ యూ. కాస్త ఆ ఫోన్ లైన్ సైలెంట్ లో పెట్టుకుంటారా? అంటే డిస్టర్బ్ అవ్వకుండా ఉంటాను అనమాట. తప్పకుండా. ఓకే ఎలా ఉంటుందో ఏంటి సినిమా. ఎలా వచ్చాడంటే మా గారు సినిమాకి వచ్చేసానండి. ఇంటి దగ్గర జాగ్రత్త అండి, సన్ప్లే వేసుకోండి, ఉంటానండి. గురుగారు సినిమా ఎంతవరకు వచ్చిందండి? తెలియదు. ఈ గొంత ఎక్కడో విన్నట్టుందే అండి. మీ వాయిస్ ఎక్కడైనా ఒకసారి చేయి తీయండి సార్. నేను ఒకసారి తీయండి సార్. తీయండి సార్. మీరు గురుగారు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టరా సార్? ఈ సినిమాలో నేను యాక్ట్ చేశాను రా. హలో గురుగారు కంగ్రాచులేషన్స్. ఈ రోజు ఒక నటుడి పక్కన కూర్చుని సినిమా చూస్తున్నాను నేను. ఈ సినిమా మాత్రం డిస్టర్బ్ జరిగింది, అన్నం పెడతాను రా గురుగారు. అలాగేనండి. సుజాత వచ్చింది, అది వచ్చింది, అది. హాయ్ సార్. నమస్తే సార్. సార్ ఈ సినిమాలో యాక్ట్ చేశారంట? అవునా? ఏం క్యారెక్టర్ చేశారంట? ఏదో వంకాయ క్యారెక్టర్ చేసి ఉంటాడు. సార్కి సినిమా చేశారు కదా, పేమెంట్ ఒక 10,000 ఇచ్చి ఉంటారా? ఈ ముఖానికి అంత ఎందుకు ఇస్తారు? భోజనం పెట్టి 100 రూపాయలు ఇచ్చి ఉంటారు. మీరు కనబడినప్పుడల్లా అని ఈజీలో శంకరేజ్ చేస్తూ ఉంటాను సార్ మిమ్మల్ని. థ్యాంక్స్ రా. అదర కొట్టేస్తాను. ఓకే ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నారా అంటే సినిమాకి వచ్చే ఉంటే సినిమా ఒకటే కాదండి, మన కంఫర్టబుల్ కూడా చూసుకోవాలండి. ఏదో డేడు ఈ ప్యాంట్ లో జీన్స్ ప్యాంట్ లో ఎక్కువ వేసుకోకూడదు అంటే పిల్లలు పుట్టరంట. నీకు ఎలా తెలుసు? అంటే సర్వేలో చెప్పారండి. ఓకే మీరు కూడా లుంగి కడతారు ఇట్టి. నాకేం వద్దు. నిజమేలేండి, మేడం లేరు కదా ఉంటే లేకపోతే ఇట్టి. నా పర్సనల్ లైఫ్ నీకు ఎందుకురా? ఎర్రదండి కట్టమంటరా? మీరు బట్టలు ఎక్కడ ఆరేస్తారు? బాల్కనీలో. నేను బాల్కనీలో ఆరేసుకున్నాను. అయ్యో సినిమా చూడలేవా? నా క్యారెక్టర్ వచ్చి వెళ్ళిపోతాడు. సారీ సారీ గురుగారు. సాంబారం అన్ని బాగా చేసావు కదా. బానే చేశాను గురుగారు. ఇందులో ఉప్పు సరిపోయింది చూడండి. ఎన్నిసార్లు చెప్పాను ఉప్పు కారం నాకు ఎక్కువ ఉండాలని. ఇప్పుడు ఉప్పు కారం ఎక్కువైతే ఏమైంది? అంటే మీ బాడీకి అక్కర్లేదండి, మా బాడీకి ఉప్పు కారాలు ఉండాలండి. ఏంటి నువ్వు నాన్నకి తెడ్డలకు వాసన ఏమండి? పాన్
చేసారా పోం పోం బుద్ధులు తడతాం ఏంట్రా పాలు తెచ్చావా పాలు తెచ్చాను తీగుండా తెచ్చానండి అన్నం తెచ్చావా తెచ్చాను బాగా తంచు చూడు సెంటిమెంట్ సీన్ జరుగుతుంది అక్కడ నువ్వు ఇక్కడ దప్ప దప్ప కూర్చోపోద్ది సొక్కేస్తారండి ఉత్తిరి కాదులేండి డబ్బులకే నాకొద్దు డబ్బులుంటే కదా తాగడానికి చిల్లరి అయ్యా బ్యాలెన్స్ లేదండి మన చేయండి చిల్లర కోసం బ్యాలెన్స్ ఉంచుకోవద్దు తీసుకుంది ఎంగిల్ టీ మేము తాగమండి అంటే నేను తాగాల ఆమ్లెట్ తింటావా ఏంట్రా ఆమ్లెట్ ఏంట్రా థియేటర్ లో స్టవ్ ఏంట్రా మీరు కూడా ఇంద్రియాలు మొక్క గురిగారు కొడుతున్నావు ఏదో ఉందండి అక్కడ ఎక్కడ పర్లేదండి వాసన కడుక్కుని వచ్చేద్దాం బాబు ఏమండి ఆమ్లెట్ రెడీ అయిందా ఇందులో ఇప్పుడు పెప్పర్ వేసుకుంటే ఉంటది నా క్యాటర్ గారు అయిపోయిందంటావా పెప్పర్ ఎక్కడ ఉంది ఇందులో ఆమ్లెట్ ఏది ఏమండి ఇప్పుడు నాకు ఆమ్లెట్ కావాలి ఎక్కడ పడితే అక్కడ పీక్కుని తినే వాళ్ళ కనిపిస్తున్నాం ఇంకో గుడ్లు ఉన్నాయి రెండు ఆమ్లెట్ సినిమా అయిపోయిందండి నేనేది సినిమా అయిపోయింది సార్ ఇంకా రాలేదంటే అంటే ఎట్టుకి ముఖం చూసి రాకేసి తీసి ఉంటాడు తీసి ఉంటాడు అండి మీకు సిగ్గులు అద్దా ఉందా ఏంటంటే అలా మాట్లాడతారు కడుపు కారణంగా గడితే అంటారా వీడేదో ఒక సీన్ చేశాడంట అది వస్తుందో రాదో అసలు ఉందో లేదో తెలియదు ఫోన్ లో ఆపుకున్నారు బాత్రూమ్ కి వెళ్ళలేదు ఇంటర్వ్యూలకి ఏం కొనుక్కోలేదు చిచ్చే ఇలాంటప్పుడు ఏదో ఒకటి చెయ్యాలండి మీరు ఆల్రెడీ రచ్చబడతామేంట్రా ఏరా భయ్యా అది చెప్పింది నిజమే కదా కాదు భయ్యాసారి క్యారెక్టర్ అన్నాడు తంతం చదండిరా ఏయ్ ఓయ్ రమ్మంటున్నాను ఎందుకు అంటున్నాను నేనే వస్తున్నాను నేనే వెళ్ళిపోతాను సినిమా చూడడం లేదు వాళ్ళతో కొట్టించావు థియేటర్ మొత్తం వంటలు పెట్టావు బాగుంది ఇప్పుడు సైలెంట్ కి వెళ్ళిపోతున్నావు నువ్వు పండుగ ఈవెంట్ లో ప్రదీప్ కల్లోకి వచ్చిన సౌందర్య లహరి ఈ రోజు సుధీర్ స్కిట్ లో రాబోతుంది ఇంతకి ఆ సౌందర్య లహరి ఎవరు ఈసారి చూద్దామా సో లెట్స్ వెల్కమ్ సుడి గాలి సుధీర్ అలాంగ్ విత్ టీమ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకోరా వస్తున్నా ఆఫీస్ కి 30 మినిట్స్ లో ఉంటాను ఎప్పటి నుంచో వెయిటింగ్ మోహన్ చూద్దాం ఇప్పుడు దాకా చూడలేకపోతాం సౌందర్య లహరి నిజంగా నిచ్చా ఎప్పుడు ఇలా వస్తూ ఉంటది కరెక్ట్ గా తీసే టైంకి వెళ్ళిపోతూ ఉంటది నెక్స్ట్ ఏమైనా కమిటీ అవుతా అంటే కుదరట్లా ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం కడుపు గాలి గాలి ఇక్కడ మూడి దాగుతున్నా మనిషి అన్న వాడికి కూలి పని చేసుకొని సంపాదించుకోవచ్చు కదా అన్ని బానే ఉన్నాయిగా
ఏంట్రీ ప్యాకెట్ వచ్చే దాలో ఒక బిర్యానీ ప్యాకెట్ ఇచ్చాడరా అవునా మరి నాకు ఇవ్వరా ఇగో ఏంట్రా ప్యాకెట్ ఉంది ఆడి ప్యాకెట్ కూడా ఇచ్చాడరా అరే ఎవడు అలదేంట్రా ఏంట్రా తలగమాసలు వస్తే బాగుంటది ఎవడు అరే ఎవడు వచ్చాడరా అమ్మా సేమ్ తలగమాసలు ఉన్నాడరా పొద్దున మొదలు ఇచ్చారా నువ్వు మాత్రం ఆపేస్తా పొద్దున స్టార్ట్ చేస్తాగా ధర్మం చేయమంటే ఏం చేస్తున్నాడు ధర్మం అమ్మాయిలకే చేస్తాడు బాబా సౌందర్ లహరి నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఎక్కడ ఉండు నేనుతో మాట్లాడాలి నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ధర్మం పక్కెళ్ళండి మాట్లాడుతానా సిగ్గుందా ఎప్పటి నుంచో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను వాళ్ళు పట్టించుకోవద్దు యాక్చువల్లీ మిమ్మల్ని ఎప్పటి నుంచో ఒకటి అడగాలనుకుంటున్నాను మాట్లాడే సంబంధం ఉందా మో అజాన్ బావుడు ఈ మాటలు ఏంది నా వల్ల కావట్లేదండి ఒకసారి ఫేస్ చూడాలనుంది ఒకసారి చున్నీ తీస్తారా ప్లీజ్ రెడీ దేనికి సార్ ఎన్ని వన్ సెకండ్లు మార్నింగ్ వాకింగ్ చేయలేదు అందుకని ఎక్కువ సార్లు వస్తున్నాను వెళ్ళిపోమన్న హోటల్లో మళ్ళీ ఆడుకుందమాట అసలు మీరు ఎందుకు వచ్చారా మధ్యలో నేను నామంతో మాట్లాడుతుంటే ఎందుకు ఆ గేమ్ షోకి దీనికి బాగుంది మిమిక్రీ చేయగా నేను కూడా ఇన్వాల్వ్ అయిపోయా ప్లీజ్ ఒకసారి చూపించవా ప్లీజ్ అంతకే బాగా ప్రాక్టీస్ చేస్తే కరెక్ట్ గా చెప్పగల ప్రాక్టీస్ లేకుండా ఏం చేస్తావు అక్కడ అసలు సౌందర్య లహరి నాకు కావాలి నువ్వు అనుకున్నది జరగాలన్నా ఆ అమ్మాయి నీకు పడాలన్నా ఈ సీడీ చూడాలి ఇదే సీడీ బిచ్చగాడు సీడీ బిచ్చగాడు సీడీ చూస్తే అమ్మాయి నాకు పడిద్దా ఆ బిచ్చగాడు సినిమాలో అన్ని ఉన్నా ఏమీ లేకుండా నటించాడే అలా నువ్వు నటిస్తే ఆ అమ్మాయి నీకు పడుద్ది ఓహో ఏమంటే ఇప్పుడు నేను బిచ్చగాడు నటిస్తే అమ్మాయి నాకు పడిద్ది నేను ధనవంతులు అందరూ చెప్పచ్చు అయితే చెప్పొద్దు ఆ విషయం మాత్రం చెప్పొద్దు అడుక్కోవాలి అడుక్కోవాలి నువ్వు అనుకునేది కాదు థ్యాంక్ యూ గురుగారు అర్జెంట్ గా ఈ సీడీ చూడాలి ఎలాగన్నా నా అమ్మాయిని పడేయాలి ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం జానడంత ఊపిరి కోసం చేయి చాచడం బాబయ్యా కరెక్ట్ గా సరిపోయావబ్బా ఎవడా నువ్వు అయ్యలకు వచ్చా పక్క వీధిలోనే అడుక్కుంటాను సార్ అక్కడ సరిగ్గా బేరాలు లేవని ఇక్కడికి వచ్చా బేరాలా అదే బేరాలంటే పక్క వీధిలో పక్క వీధిలో అన్నావు కనీసం లేట్ తినలేదారా నీకు ఇప్పుడే సార్ బోని స్టార్ట్ చేశాను మొత్తం చూసావా నీ ఫేస్ చూస్తే మా వాడికి వేసి అనిపించింది అబ్బా ఒక రూపాయి ధర్మం చేయండి తల్లి కళ్ళు కాళ్ళు చేతులు లేరు రామ్ చరణ్ వదిలేండి అమ్మా ఏంటి ఇడ అలా అన్నానికి నిన్న కొట్టడానికి కారణం వీడేనమ్మా జాగ్రత్త అమ్మకి ఆ పేజీ రాస్తే 5 పేజీలు యాక్ట్ చేసింది అన్నీ కొట్టని
అమావాస్యకి పౌర్ణమికి వస్తూ ఉంటది. అమావాస్య కోసం పౌర్ణమి వచ్చింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. నువ్వు అడుక్కు సచ్చినోడివి, పొద్దున్న నుంచి హీరో లాగా బిల్డప్ ఇస్తున్నావు నాకు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నేను నడుపుతున్నాను కాదు, బేసికల్లీ నీ కోసం చెప్పి నీకు పైసా. సల్మాన్ ఖాన్ ఒక పక్క, షారుఖ్ ఖాన్ మధ్యలో మహేష్ బాబు. ఇదేంటి మొత్తం జిట్టు ఉంది మొహం లేదు. కష్టపడి సంపాదిస్తానండి. సిగ్గులు అడుగుతున్నాడు, మీకు కావాలరా అమ్మాయి. నువ్వేంట్రా మరి, సాఫ్ట్వేర్ అనుకుంటున్నావు? వాడుతున్నావు మొహం చూసుకో. ఎవరు సరే మొహం నీదేరా? అర్థం ఇది మీరు నా సౌందర్యం ఆహరావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే గుడిమెట్ల దగ్గర మీ కోసం, ఈ దేవత కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. రేపు పొద్దున కల్లా నాకే నిర్ణయం చెప్పండి. థ్యాంక్స్ అండి. మీకోసం గుడి కడతానండి. కట్టేహారు ఆల్రెడీ అందులో మిమ్మల్ని పెట్టేస్తానండి. ప్లీజ్ అండి. నువ్వేం చేస్తారా? గుడి ముందు గండి కొడతాడు. ఓ ఎవ్రీడే టింగ్ టాంగ్ టింగ్ టాంగ్. ఏదో చెప్పండి. నాకు అర్థమైంది. ఏంట్రా? మా ఇల్లు చిలకలు వచ్చామంటాం. నీ మొహం చూసేసరికి ఆడ పడుకుంది పోయాడు. తీసుకో, ఊపుకో. హలో హలో, ఆ చెప్పు. కమ్ టు చిలకల గూడ. చిలకల గూడ 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 వస్తున్నా. పవర్ఫుల్ పంచెస్ కి ఓ బ్యూటిఫుల్ ఆర్టిస్ట్ తోడైతే ఆ కలర్ఫుల్ కాంబినేషన్ లో వచ్చే స్కిట్ ఎంత వండర్ఫుల్ గా ఉంటుందో నేను ప్రత్యేకంగా చెప్పకర్లేదు. మరి చూడడానికి మన అందరం రెడీగా ఉన్నప్పుడు లేట్ ఎందుకు? లెట్స్ వెల్కమ్ హై ప్రాది అండ్ రైజింగ్ రాజస్ టీమ్. ఈ రోజు మా అక్క బావ పెళ్లి చేసుకుని కార్ లో వస్తున్నారు. ఏంట్రా ఇది? ఏదో మేడమే దండానికి పూలు కట్టినా మొండానికి చుట్టినట్టు. ఏంట్రా ఇది అసలు? చాలా బాగుంది బాబు, ఇంకొన్ని పూలు తెమ్మంటావా? దేండ్రా, నడుముకి కాళ్ళకి చుట్టే పొదల్లోనో పడాయండి. రగులుతుంది మొగల పదాన్ని పాడుకుంటూ పడుకుంటా. నువ్వు అలాగే అంటావు కానీ అక్క చూడు ఎలా సిగ్గుపడుతుందో. ఎక్కువ సిగ్గుపడకు, ఆ బొటన వేలు కారులో నుంచి ఇంజన్లోకి పోయేలా ఉంది. సర్లే గాని రోజా గారి డ్రెస్ తీసుకుంటాం పదండి. ఇప్పుడే కదా పెళ్లి అయింది, అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు? ఆవిడ దగ్గరికి వెళ్ళే టైం ఉంది. ఏమండి నన్ను ఇలా ఎత్తుకోరా అలా ఎత్తుకోరా తిరుగుంటే. కారు దిగమన్నారు, ఇక్కడ కాపురం చేయమల్లా. బా వెళ్ళి పంపించమంటావా? ఎందుకు గదిలోకి తీసుకొచ్చి వాయించమనరా? మేళ తాళాల మధ్యలో చేసుకుందాం శోభనం. బుచ్చుకన్నీ బొగ్గలు గుద్దుకున్నవాడు సరిపోయింది. నా బొగ్గలు గుద్దుంటే ఆ రెండు గదులు అమ్ముకునే రేఖలాగా రెండు దేవాల లోపలికి పోయాయి. మా అక్కలు మాత్రం ఏమన్నది బా, మా అక్కలిద్దరిని ఆకేసి పప్పేసి నెయ్యేసి పెంచారు. మరి వీళ్ళేంటి తౌడేసి కుడితేసి ఉలవలేసి పెంచినట్టున్నారు? ఎందుకు బావా అలాగంటావు? మన ముగ్గురు కాంబినేషన్ బాగుంది కదా. ఏంటి డైరెక్టర్ గారు మమ్మల్ని పెట్టి ఒక సినిమా తీయచ్చుగా? తీయండి తీయండి, లారీల మధ్య ఇరుక్కున్న జారీ అని. ఒకటి కదా నాలుగైతుంది ఇప్పుడు. దీన్ని తీసుకుని లడీ ఏం చేయవచ్చు? లడీ చెప్పండి. ఒప్పుకుంటూ వచ్చారు. అది అది ఎవరది? నేను నీ హరితని, నైన్త్ క్లాస్ నుంచి నిన్ను లవ్ చేస్తున్నాను. ఈ విషయం చెప్పే లోపల నువ్వు వేరే దాన్ని పెళ్లి చేసుకుంటావు. ఎంత లేట్ చేసేవే, అవసరంగా మంచి ఫిగర్ మిస్ అయ్యాను. దాన్ని వదిలించుకుని నేను వస్తాను, వేరే చెప్తా. సరే. హాయ్ అండి, నా పేరు గీతా సింగ్. ఇవాళమా ఫస్ట్ నైట్, అంతా మా ఆయన చేతిలోనే ఉంది. నా పేరు యువరాజ్ సింగ్, నేను రిటైర్డ్ అయిపోయాను, నా చేతిలో ఏం లేదు. సరే కానీ
తరుణ్ భాస్కర్ ఏంటి నన్ను అదోలా చూస్తున్నారు? అంటే విజయ దేవరకొండలో కొండ ఎక్కడ ఉంది, విజయ్ ఎక్కడ ఉన్నాడు అని చూస్తున్నాడు. అక్క పాలు తీసుకురావడం మర్చిపోయావు. నీకు ఒక విషయం తెలుసా, నేను గేట్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఇచ్చేసింది. నువ్వు వెళ్ళావని ఎవరా, దాని దోడొచ్చింది అనుకుని ఇచ్చింది. ఒకటున్నది నీలో, కొడుకున్నది నాలో, అది ఉన్నది లేనిది తెలుసుకో. ఇక మనల్ని ఎవడు డిస్టర్బ్ చేయలేడు, నేను చూసుకుంటా. కూర్చో, నువ్వు కూర్చో చెప్తా. ఈ రోజు దీపాలి మల్లెలమ్మ ఆపండి. ఏం చేస్తున్నారు? ఇప్పుడే కోర్సు మొదలెట్టే ఈ లోపే కోచింగ్ మాస్టర్ వచ్చాడు. కోచింగ్ మాస్టర్ వచ్చాడు. నీ అబ్బాయి ఎవరా, నువ్వు గదిలో గూపుకుంటా వచ్చా? నేను ఎవరో నీకు తెలియదు కదా గీత, నేను ఎవరో నువ్వు చెప్పు. ఎవడు రే వెంకటేష్ గారు, ఈ మ్యూజిక్ మంచి పర్ఫార్మెన్స్ చేస్తా, నువ్వేట్రా మంచం కింద పర్ఫార్మెన్స్ చేస్తున్నావు. మేమిద్దరం 15 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం, 10 సంవత్సరాల క్రితం పబ్ లో కలిసాం, 5 సంవత్సరాల క్రితం పార్క్ లో కలిసాం. అరే నేను తాళి కట్టిన భర్తనా, టై కట్టుకున్న న్యూస్ ఛానల్ లో చెప్పినట్టు మొత్తం నాకు చెప్తావేంటా నువ్వు? మగధీర సినిమాలో నేను కాలభైరవ క్యారెక్టర్ అయితే దీని మిత్రవింద్ర క్యారెక్టర్. అవును, నీది ఏం క్యారెక్టర్? నాది ఆరుగురు పతివ్రతలు ఒకడు బయట కూర్చొని ఏడుతుంటాడు కదా. అవునవును, ఆ క్యారెక్టర్. కాసేపు బయట ఉంటే చెప్తాను. నేను బయట ఉండాలా? చేయండి రా, మీరు చేసేవన్నీ చేయండి. ఆయన డైరెక్షన్ చేస్తాడు, రత్నవేల గారు వచ్చి కెమెరా పెడతాడు, రాఘవేంద్రరావు గారు క్లాప్ కొట్టు, కమలా పండు ఇస్తారు. మీరు చేసేవన్నీ చేయండి. సంక్రాంతి ఈవెంట్ వేసుకుందా ఇదంతా? అబ్బాయి ఇది నా శోభన అంటే నీకు ఆల్రెడీ ఎక్స్ లవర్ ఒకడు ఉన్నాడు అనమాట. నన్ను ఇంత మోసం చేస్తావు నువ్వు? లేదండి, నిన్ను వదిలేస్తున్నా, నిన్ను వదిలేస్తున్నా అంతే. అన్నయ్యలు ఏరా, మేము ముందుంటాను, వెనకాల చూస్తున్నావే. అదే సంక్రాంతి గంగిరెద్దులు వచ్చినాయి. హరిదాస్ ఎక్కడని, హరిదాస్ ఎక్కడని? ఏంట్రా ఏదో సోడాలో గోళీ ఊగినట్టు ఊగుతుంది. అన్నయ్యలు మన అక్క పెళ్ళైంది, మీరు ఉబ్బి తప్పిపోయే సమయం ఇది. ఏంటి ఇంతకంటే ఉబ్బితే చాంబర్లో పడుకోబెట్టేస్తారు, చాంబర్లో పడుకోబెట్టేస్తారు. ఇదిగో ఇలాగే మాట్లాడుతున్నాడా, ఇలాగే మాట్లాడి అక్కను వదిలేస్తానంటున్నాడు ఇప్పుడు. అభి అన్న తర్వాత నన్ను ఇంత పైకి లేపింది మీరేరా? కొంచెం దించండి, దించండి రాగా పైకి ఎత్తండి. మీరు ఎంకరేజ్ చేయడానికి ఇది ఎత్తిపోతల పథకం కదా, నన్ను ఎత్తేసే పథకం. నాకు అసలు బుర్ర లేదంటున్నాడు అన్నయ్య. లేదని లేదండి, ఉంటే బాగుండేది అన్న. అనలేదు కదమ్మా. ఏం అనలేదు కదమ్మా. చూసా, ఇళ్ళద్దరికో లేదనుకుంటా, ఇళ్ళద్దరికో లేదనుకుంటా. ఇదిగో అక్క, అన్నయ్యలు వచ్చారు, మ్యాటర్ సెటిల్ చేస్తాను, నువ్వు వెనక్కి వెళ్ళిపో చెప్తాను. వీళ్ళని వదిలించుకోవాలంటే వీళ్ళకి ఇంకొక ఇద్దరు తెలిగిస్తే పెరుగుతారు. ఏమే మీ ఇద్దరు వచ్చాను చెప్తా. బాబా బాబా లక్క మిట్టుకోరా, పాస చేసి బంతులాడుకోరా. చూసావా, నిన్ను కాపాడడానికి మేము వచ్చాం. ఎలా ఉంది? ఏదో కాలి కంటుకున్న ప్యాడ్న మళ్ళీ కడగడానికి మళ్ళీ ప్యాడ్ వెళ్ళావు అన్నట్టుంది. అబ్బా ఎంత బాగున్నాడే కండలు, అయ్యో నాకు నచ్చేసాడే, నాకు నచ్చేసాడు. ఏంటి అలాగే చూస్తున్నారు, నేను రసగుల్లా ఉన్నానా? గుల్ల వరకు ఒకే రసం ఉందో లేదో దేవుడికే తెలియాలి. ఏంటబ్బా అలాగే చూస్తున్నావు, ఏ డ్రెస్ బాగాలేదా, కొద్దిగా లగ్జరీ యాడ్ చేయాలా? డ్రెస్ కి లగ్జరీ అవసరం లేదు, నీ ఫేస్ కి సర్జరీ అయితే చాలా అవసరం. చూడు మా ఇద్దరికి ఇల్లు బాగా నచ్చారు, ఎత్తుకెళ్ళి పోమంటావా? ఎత్తుకెళ్ళండిరా, జిహెచ్ఎంసి వ్యాన్ వచ్చి చెత్తం తీసుకెళ్ళినట్టే ఉంటుంది, నాకు చాలా బాగుంటది. బావా బావా లక్క మిట్టుకోరా, పాస చేసి బంతులాడుకోరా. ఓసి భామా బాసికాలు తేనా. దాన్ని వదిలించుకున్నా, దాని అన్నయ్యని వదిలించుకున్నా, ఇంకా నేను హరిత దగ్గరికి వెళ్ళిపోతా. హరిత అది అందరినీ వదిలించుకొని వచ్చేసా. నువ్వు ఎట్లా మంచి పని చేసావు, దానికి ఆల్రెడీ ఒక ఎక్సల్ ఎవరు ఉన్నాడు. అమ్మయ్యా నీకు అలాంటి అఫైర్స్ ఏం లేవుగా. ఏమి లేవు, ఆ మాట నన్ను చూసి చెప్పు. ఒరే ఎంతమందిరా, ఏంట్రా ఇది, దూకుడు సినిమాలాగా ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారంటే నీకు గోకుడు సినిమా తెస్తారు ఒకటి.
నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? ఒక్క అప్పట్లో నన్ను ప్రేమగా ఒక్క అని పిలిచేది నేను ఆకు అని పిలిచేవాడు. ఇప్పుడు నేనెవడ సున్నవా? నేనెవడ సున్నవా? మన ముగ్గురు ఆకు ఒక్క సున్నంలాగా ఇలాగే కలిసిపోదాం. అవునవును కరెక్టే, కలిసిపోదాం. మరి ఇప్పుడు ఆకు ఒక్క సున్నం కలిపితే ఎర్రగా పండాలి కదా? పండాలి కదా. ఒకసారి అలాగే ఉండండి, ముందుకు ఉన్నాడు కాసేపు. మామూలు ఎర్రగా పండదు ఇప్పుడు. చూసుకోండి పన్ను ఉంటది. చేసింది వచ్చినట్టు చంద్ర చేసే పనులు వాళ్ళ కొడుకుల చావులకి వచ్చాయి. ఇంతకీ పనులేంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ చమక్ చంద్ర అలాంగ్ విత్ శ్రీ. అద్దం ముసలిది అయిపోయింది, అద్దాన్ని మార్చాలి. మార్చాల్సింది అద్దం కాదు నిన్ను. నువ్వు మూస్తావా? నీ పని నువ్వు చూసుకో. పొద్దున్న లేసి పేపర్ చూడకపోతే మనసుకు తృప్తే ఉండదు. చదవడం రాదు కదా, మరి పేపర్ ఏం చదువుతున్నావు? పేపర్ చదువుతున్నాను. ఎవరు చెప్పారు? పేపర్ లో బొమ్మలు చూస్తున్నా. మరి చదువునట్టు బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు? ఏ నీకు యాంకరింగ్ రాకపోయినా యాంకరింగ్ ఇస్తున్నట్టు నువ్వు బిల్డప్ ఇవ్వట్లా. జాగ్రత్త బంగారం, జాగ్రత్త నడు. ఏం పండరి? ఏం నూకరాదు తాత, పెళ్లి చేసుకున్నట్టున్నా? అవును తాత, పెళ్ళై 4 రోజులైంది. ఓహో, 4 రోజులంట పెళ్ళై? కత్తిలా ఉందిగా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు తాత? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నిన్ను నిన్ను అరే నిలవనే నిలవనే బయటికి రా నువ్వు. ఏంటి పండరే? మీ నాన్న చూడు, నా పిల్లని చూసి కత్తిలో ఉంది అంటున్నాడు. నా పిల్ల చుట్టూ రౌండ్ కొట్టి మరి కత్తిలో ఉంది అన్నాడు. అంటే వయసులో లేని వాడు చెప్పాడని చెప్పి ఫీల్ అవుతున్నావురా? అంటే వయసులో ఉన్న వాడు చెప్తే ఓకేనారా నీకు? అబ్బాయి శేఖర్, నువ్వు మంచి వయసులో ఉన్నావుగా, ఒకసారి చెప్పు. పండ్రి, మీ భార్య కుందన బొమ్మలా ఉంది. అది కాదు అబ్బాయి, ఈవిని చూసిన తర్వాత నీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటో చెప్పు అబ్బాయి. పండ్రి, ఏ మాటగా మాట, కత్తిలా ఉంది. మీ నాన్న అనటమే కాకుండా అందరు చేతనిపిస్తున్నాడు. ఇది పద్ధతేనా? అది పద్ధతేనా? ఏంటి నాన్న ఇది? నేను ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాను రా, అది విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు మీనా గారు ఉన్నారు, మీనా గారు చూస్తే చాలా అందంగా ఉన్నారు అంటారు. ఇది ఉంది, దీన్ని చూస్తే చుట్టపడ్డ బిందెలా ఉంది అంటాను. ఆవిడ్ని చూసాను, కత్తిలా ఉంది అంటాను. ఇప్పుడు నేను ఎలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడతాను మీకు తెలుసు కదరా. నువ్వు స్ట్రైట్ గా మాట్లాడబట్టుకే ఊరు జనాలందరూ మన ఊరు చివరిని పెట్టారు. నీ దెబ్బతో మా ఇద్దరికి ఒక్కడు కూడా పిల్లనివ్వట్లేదు నాన్న. పెళ్ళొచ్చినా కళ్యాణం వచ్చినా కక్క వచ్చినా ఆగదరా, దానికి ఒక టైం రావాలరా మైసన్. ఎప్పుడు వస్తుంది? మా ఇద్దరికి ఎకరాలు ఎకరాలు ఊడిపోయింది, ఇంకా ఎప్పుడు వస్తుంది? నా ఫ్రస్ట్రేషన్ అడగండి రా అంటే మీ ఫ్లాష్ బ్యాకులు తీసి మీ ఫ్రస్ట్రేషన్ అడుగుతారంట మీరు. ఏం తండ్రి కొడుకులరా పర్లేదు. అరే పండ్రి, మీ ఆడ మాత్రం కత్తిలా ఉందిరా. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతే నాన్న, నువ్వేమో వంకాయ తోటలో ఉన్నావని మేము వెతుకుతుంటే నువ్వేమో వెంకాయమో తోటలో ఉండేవాడివి. మీ చేతి జ్ఞాపకాలు నా తీపి గుర్తులు. అరే కొడుకుల అల్లర్ల గురించి తండ్రి చెప్తే వినే వాళ్ళకి బాగుంటుందిరా, తండ్రి చేసిన అల్లర్ల గురించి కొడుకులు చెప్తే వినే వాళ్ళకి చండాలంగా ఉంటదరా. అలాంటి తండ్రి మరి నువ్వు. ఏం శకుంతల ఎలా కూర్చున్నా? ఇద్దరం కలిసి డాన్స్ చేద్దామా? కొద్ది హుషారు వస్తుంది. నాకు ఓపిక లేదురా ముసలోడ. ఏం ఆడపిల్లల ఏమా, నన్ను చూడు, 60లో 20లా ఉన్నావు. నువ్వు 20లో 60లా ఉన్నావు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుంది, ఫోటో దిగుతాం. దా ఏం చేస్తున్నావు రా నువ్వు? మా ఆవిడతో ఫోటో తీసుకుంటున్నా. మీ పిల్లంతా ఫోటో దిగే పద్ధతి ఇదేనారా? ఇదే నా తాడి చెట్ల పెరిగావు, పిల్లంతా ఎలా ఫోటో తీసుకోవాలి తెలియదు ఏదోకి. రామ్మాయి నువ్వు దిగుతావా? నువ్వు రాస్తా ఏం చేస్తున్నావు? బుక్కకు బుక్క అనిచ్చు, బుక్కకు బుక్క అనిచ్చు. ఇది ఫోటో దిగే పద్ధతి రా? అరే ఫోటోలో ఆ అనురాగం ఆప్యాయత కనబడాలి రా విధవా ఫోటో దిగితే పిల్లలతో. నీలోని నీలోని బయటికి రారా. మీ నాన్న మా ఆవిడ మీద చెయ్యేసి ఇలా ఫోటో దిగాలి ఇలా ఫోటో దిగాలని పోస్టులు ఇస్తున్నాడు చూడు. నేను చేయడం కాదురా, వాళ్ళ ఆవిడ మీద వాడికి చేయడం, రాకపోతే పిల్లల మీద ఇలా చేయాలి రా. వాళ్ళ ఆవిడ మీద వాడు చెయ్యాలి సార్ నీకంటే, నీకు పోతే నీకంటే బాగుందిరా. ఇది పెద్దవాళ్ళు పద్ధతి నేర్పించలేదంటే నేర్పించలేదు అంటారు, నేర్పిస్తానే
అది. చిన్నప్పటి నుంచి అంతేనా నువ్వు పిల్లల సినిమాకి తీసుకెళ్తానని మా అమ్మకి చెప్పేవాడివి. మమ్మల్ని సినిమాకి తీసుకెళ్లి నేల టికెట్ లో కూర్చోబెట్టి నువ్వేమో దేంతో బాల్కనీలో కూర్చునేవాడివి. నాన్నెక్కడా మేము హాల్లో తిరుగుతూ ఉంటే సినిమా అయిపోయిన తర్వాత దేనికో టాటా చెప్తూ కనబడేవాడివి. బాల్యాన్ని కూడా నీ స్వార్థానికి వాడుకున్నావు కదలా. ఆపండిరా, నా ఫ్రస్ట్రేషన్ అడగండి రా అంటే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళి మీ ఫ్రస్ట్రేషన్ అడుగుతారేంట్రా. మీరేం తండ్రి కొడుకులరా, ఒకే ఇంట్లో రాజనాల రావు గోపాలరావు రామ్ రెడ్డిలా ఉన్నారు కదరా. ఇట్స్ రావడం నా తప్పు, ఇంకోసారి ఇట్స్ రావద్దు పదా. మా తండ్రి కొడుకుల అనురాగం ఆప్యాయత గురించి నువ్వే మాట్లాడాలరా ఇంకా. రే, నా కొడుకుల్ని తండ్రికి ఎలా అనుకూలంగా ఉండాలో అలా పెంచాడ్రా నేను. సరే నాన్న, వెళ్ళి వంట చేయండి. మళ్ళీ వంట చేయాలా? కొడుకుల్ని ఎలా పెంచాలో నాకు తెలియదు. ఏంటి మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి కొంటే చూపుతో అక్కటేసిన ఆర్ఆర్ఎస్న అయితే చూడట్లేదేంటి రత్న? ఏం చేస్తున్నావు? ఏం కనిపించట్లేదా? బియ్యం లో రాళ్ళు ఎత్తుకుతున్నా. మన ఇద్దరు జీవితాలను తలుచుకుంటే బాధగా ఉంది రత్నం. ఎందుకో? ఎందుకంటావేంటి రత్నం? మీ ఆయనేమో తాగి తాగిపోయాడు, మా ఆవిడేమో వాగి వాగిపోయింది. వాళ్ళిద్దరు కలిసి వెళ్ళిపోయిన తర్వాత మనం ఇద్దరం కలిసి కూడా ఎట్టైనా వెళ్ళిపోతే. అదే రా, ఇద్దరం కలిసి కాశీకేమైనా వెళ్దామని అడుగుతున్నా. కాశీకెళ్ళి మొహమానిది, కాశీకెళ్ళి మొహమానిది, ఆవిడ కాశ్మీర్ తీసుకెళ్ళి కాశ్మీర లోయలో కన్యాకుమారిలో మామ అని పాట పాడే మొహమానిది. ఒక్క దగ్గర కుదురుగా కూర్చోబెట్టినా నువ్వు. ఎట్లా కుదురుగా కూర్చునేది? వంట చేసుకోమంటూ సకృటు కాదు వెనకాల తిరుగుతుంటారు ఏదో వల్లారా. నాన్న ఏట్రా, నాన్న ఏట్రా, అన్న తండ్రికి ఎదురు తిరిగా కొడుకులు నేను పెంచలేదురా. అలాంటి పెంపకమే కాదు నాది, అర్థమైందా? సారీ నాన్న, తప్పైపోయింది నాన్న. ఇలా పెంచాను నేను, ఇదే పెంచానరా నేను. శబాష్ 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 శబాష్. ఇప్పుడు నా పెంపకం మీద నాకు గర్వంగా ఉందిరా. ఎలాగ ఉండండి. రమేష్ ఎక్కడ వెళ్తున్నా? ఊరు బయట యాగం చేస్తున్నారంట, అందుకే ఇద్దరం కలిసి వెళ్తున్నాం తాత. అవునవునా, వెళ్ళండి వెళ్ళండి, మేము వస్తాం మేము వస్తాం. శకుంతల దా, మనం కూడా వెళ్ళొద్దాం. ఎక్కడికి? అదే ఏదో భార్య భర్తలు కలిసి ఏదో యాగం చేస్తున్నాయట ఊరు పంచి కోసం. తా వెళ్ళొద్దాం. వెళ్ళిపిని పిని వెళ్ళిపిని, నాన్న చెయ్యి నీ చెయ్యి కలిస్తే ఊరు బాగుపడుతుంది పిన్ని. ప్లీజ్ పెన్షన్ తీసుకునే వయసు మీది, నేను మీకు పిన్నియా. నన్ను పెళ్లి పిలుస్తున్నారు. పెన్షన్ తీసుకున్న వయసా? నువ్వు ఎన్నిసార్లు పెన్షన్ తీసుకోలే? కొంగు కప్పుకొని కొంగు కప్పుకొని నేను చూడలేదు అనుకుంటున్నావా? పెన్షన్ తీసుకున్న వయసు అంట మాకు తెలియదేంటి? కోపం తీసుకున్న వయసు పదండ్రా, మనం ముగ్గురం కలిసి పెన్షన్ తీసుకుందాం. అవునరా, ఈ సంవత్సరం నుంచి మీ ఇద్దరు కూడా రైన్ చేసేలే. అలలికి ఎదురీది తట్టుకునే ధైర్యం ఉంది, కానీ నిద్రలోచే కలల్ని తట్టుకునే ధైర్యం లేదు అంటున్నారు కొంతమంది. ఎందుకే? కొంతమంది ఎవరు? వాళ్ళ కల్లోకొచ్చేది ఏంటి తెలియాలంటే లెట్స్ వెల్కమ్ మాస వినాష్ లాంగ్ కెవ్ కాతే. కలలోనైన కలగనలేదే నీ వస్తావని, మెలకువలోనైన అనుకోలేదే నువ్వు వస్తావని. ఏంటి, నైట్ 11 అవుతుంది, ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యాడు, ఇంత నీట్ గా రెడీ అనుకుంటున్నారా? నీట్ గా రెడీ అని మేము అనుకోవట్లా, నీకు నువ్వే అనుకుంటా. ఇంత టిప్ టాప్ ఎందుకు రెడీ అంటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక కోరిక అండి, నాకు సౌందర్య లహరిని పెళ్లి చేసుకునే కోరిక. చిన్నప్పటి నుంచి సౌందర్య లహరి నుంచి కలలు అంటూనే ఉన్నాను, కానీ మొహం మాత్రం చూడలేదండి. ఈ రోజు ఎలాగైనా సరే డ్రీమ్ లో సౌందర్య లహరి మొహం చూస్తాను, మొహం చూసి హ్యాపీగా పెళ్లి చేసుకుంటాను. ఆల్ ది బెస్ట్. నడుం చూశాను, మచ్చ చూశాను. బాబాయా బాబాయా, ఏ అబ్బాయి, ఎవరా బాబాయ్? ధర్మం చే బాబాయ్. ఏరా, నా మానానికి నీ కలగాన్ని సౌందర్య లహరి మొహం చూసేలోపు బాబయ్యా పిన్ని పెదనాయన నువ్వే ముఖంలో ఉన్నావు. ఇంకోసారి బాబాయ్ అన్నావు అనుకో, గుద్దుతా. సౌందర్య లహరి మొహం ఇస్తేంద్రా, యదో మొహం వేసుకుంటా. సౌందర్య మొహం చూడలేదు, అయ్యో మీనాగారు మొహం చూడలేదు.
గుడ్డది. కానీ ఒక కండిషన్, నా మొహం ఎవరైతే చూస్తారో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోవాలి. మాట తప్పావనుకో ఆ తర్వాత నీ కళ్ళ వచ్చి మరి కాపురం చేస్తాను. సౌందర్యలహరిని ఎంతో మంది యూత్ కలాలు అంటారు, కానీ తన మొహం చూస్తే మొత్తం నాకు సౌందర్యం వద్దు, తన ముఖం వద్దు, నాకేమద్దు. నీ పడుకుంటా ఇలా క్లోజ్ లో చూసానమ్మా. ఇది పడుకుంటే కళ్ళకి వచ్చేస్తుంది, నేను పడుకోను. అరే సీను, చెప్పండి ఏం చేస్తున్నావు? మొక్కలకు నీళ్ళు పడుతున్నా. మా మొక్కలు ఏంటి అలా ఎండిపోయి ఉన్నాయి? అవి తాగిపోతున్నా, నన్ను ఏం చేయమంటారు? ఇక్కడ నవ్వాలి సార్. నవ్వాలా? అరే నాకు నిద్ర పట్టకుండా ఉండాలంటే ఒక కథ చెప్పు. చెప్తాను. అనగనగా ఒక రాజ్యం, అందులో ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఏడుగురు కొడుకులు. ఆయన వేటకెళ్ళాడు అయ్యగారు. గుర్రం మీద వెళ్తూ 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 బాగా అలసిపోయి సాయంత్రం పూట ఓ చెట్టు కింద నిలబడి చల్ల గాలికి అలా పడుకుని హాయిగా కురుగు తీశాడు అయ్యగారు. కదద్దు, పాట పాట పాడు. అది వచ్చేస్తుంది టుట్టు టురు టుట్టు. పాట 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 పాడు. సౌందర్య లహరి స్వప్న సుందరి. అదే అనుకున్నా, దాని మోహన్ పాట 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 మార్చు. ఆ పాటద్దు, సౌందర్య హరి పాటద్దు. సరే సౌందర్య సౌందర్య పాట. సౌందర్య సౌందర్య లహరి ఆ మీనా గారు ఉన్నారు కదా, మీనా ఓ మీనా పాడొచ్చు కదరా. సౌందర్య నిద్ర పట్టొద్దంటే టీ తాగాలి, టీ తాగితే నిద్ర రాదు. టీ తాగుదా? టీ క్యానా? గ్యాప్ దొరుకుతూ వచ్చేస్తుంది అయ్యా. ఏంటి అయ్యా ఇది? ఆనందాన్ని ఎవరు కోరుకోరు? నేను నిద్రపోను. నిద్రపోను. అబ్బా అసలు మేనగారు, నేను నిద్రపోను. ఆల్ ది బెస్ట్. రావాలి రావాలి నిద్ర, రావాలి 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 నిద్ర, రావాలి. నిద్రపోతే మామూలు క్లోజప్ వస్తుందప్ప. నేను నిద్రపోవద్దు, నేను నిద్రపోవద్దు. నిద్రపోను, నేను నిద్రపోను. అనగనగా ఒక రోజు అందరూ చాలా బాగా డాన్స్ చేసి అలసిపోయి ఒక మంచి ఏసీ రూమ్ కెళ్ళి పడుకుని నిద్రపోయారు. అయ్యో ఇక్కడికి వచ్చేస్తుందా, అయ్యో ఇక్కడికి వచ్చేస్తుందా. ఏది మేడం ఇది?
నిద్రపోవద్దు. అన్నులు మిన్నల అమ్మడి కన్నులు. మాస్టర్ నిద్రపోకుండా చేయండి, ఏమో చేయండి. టిట్టి టిట్టి అమ్ముడు, లెట్స్ డూ కుమ్ముడు. నిద్రపోవద్దు, నిద్రపోవద్దు. ఇంట్లో ఉంటే నిద్ర వచ్చేస్తుంది శేఖర్ మాస్టర్. ఈ ఇల్లు ఖాళీ చేస్తా, నా వల్ల కాదు, ఈ ఇల్లు ఎవరికి అమ్మేస్తా. నువ్వు ఏంటికి వెళ్ళా నిద్ర వస్తుంది? మా అయ్యగారు ఇంటిని ఎవరికి అమ్మేస్తారు? కొత్త ఉండరు ఎవరో ఏమో. సార్ మీరెవరు? మీ అయ్యగారు ఇల్లు అమ్మేసింది నాకే, మనం ఇంటి ఓనర్. ఇప్పుడు అయ్యగారు కీస్ మీదే, ఇల్లు మీదే. సరే నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకో. ఇల్లు కొనరు ఫస్ట్ రోజు ఇంట్లో పడుకోవాలంట, టైం ఆల్రెడీ లేట్ అయిపోయింది. చక్క పడుకొని పొద్దున్నే వేరే ఇంటికి వెళ్ళిపోదాం. వేరే ఇంటికి వెళ్తావా? వేరే ఇల్లు అంటే ఇలాంటి పది ఇల్లు కొన్నావు? నీకు పది ఇల్లు ఉంటాయి, మార్నింగ్ ఒకటి, మధ్యాహ్నం ఒకటి, సాయంత్రం ఒకటి. సౌందర్య లహరి, ఒకసారి మొహం చూపించు, మొహం చూపించు. సరే పర్లేదా? ఆడికి నీకు నచ్చితే నా నచ్చొద్దా? అరే నాకు లేవు రా, రిటర్న్ అమ్మా. రాకేష్ రాస్తున్నాడు ఓ మంచి కదా, దాంట్లోని పిల్లల క్యారెక్టర్స్ కి అందరూ అయిపోతారు ఫిదా. ఆహా వినడానికి ఎంత బాగుందో కదా. అయితే ఆలస్యం చేయకుండా స్కిట్ చూసేద్దాం పదా. లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. నా పేరు గజాల, వర్ధమాన రైటర్. ఎలాగైనా సినిమా తీసి ఒక ప్రొడ్యూసర్ చెప్పి పెద్ద హిట్ కొట్టాలని చెప్పేసి ఒక ప్రొడ్యూసర్ ని పట్టానండి. ఇంకో గంటలో ప్రొడ్యూసర్ వస్తున్నాడండి, ఒప్పిస్తా కథ తీసేస్తా. ఓపెన్ చేయగానే మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి చిలక్కొట్ట జాంపళ్ళ. ఎప్పుడో చిన్నప్పుడున్నా చిలక్కొట్ట జాంపళ్ళ అంటే ఏది ఇవ్వు. ఇదేంటమ్మా చిలకొట్టట్లేదు, ఎలా కొట్టినట్టుంది? ఏంటి ఎలక పేరే చిలక. నేను కథ రాసుకుంటున్నాను, ఎల్లో డిస్టర్బ్ చేయగలనా? నువ్వు తిననంటున్నావు, తినట్లేదా? కథ మలుపు తిరగాలి, ఇక్కడ ఓపెన్ చేసి. మరి ఆపండిరా బాబు, ఇంతసేపు వేస్తే డైలాగ్ ఏం చెప్తాడాడు? నన్ను డిస్టర్బ్ చెయ్యకు, ఇందాక నుంచి ఆవిడ జాంకాయలు అంటది, నువ్వు పల్లీలు అంటున్నావు, నాకు వద్దు కాక వద్దు, నేను కథ రాసుకోవాలి. పల్లీలు తీసుకోండి, పొద్దు నుంచి ఓడుకోలేదండి. ప్లీజ్ అండి, ఓడుకోలేదండి, పొద్దు నుంచి ప్లీజ్ అని తీసుకోండి. సరే ఇటు ఒకటి, అదే ఎప్పుడు అయిపోయిందండి? ఒకవేళ ఇవన్నీ అమ్మి ఇంటికి డబ్బులు తీసుకెళ్తే మీ అమ్మ ఏం చేస్తది? అన్నం తినిపిస్తూ చందమామని చూపిస్తుంది. డబ్బులు తీసుకెళ్ళకపోతే చుక్కలు చూపిస్తుంది. ఇప్పుడు హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలి. కాస్త చికాగ్గా ఉంది, టీ కావాలి. ఏంటి ఉంది మీ దగ్గర? నీకేం కావాలి?
మీ దగ్గర అల్లం టీ ఉందా? లేదు. మసాలా టీ ఉందా? లేదు. మరి ఏం టీ ఉంది? మనకేం కావాలి? అల్లం టీ ఉందా? లేదు. గరం టీ ఉందా? లేదు. మరి నీ దగ్గర ఏ టీ ఉంది? మనకేం కావాలి? ఈ పార్క్ లో అందరూ తాగంగా కప్పులో మిగులుదే అది బతకరా? ఏంటి చెప్పేదేంటి? మనిషి అన్నోడు ఎవడన్నా తాగుతాడా? అంటే ఇందాక నుంచి ఆమె తాగే దాటియా? నన్ను డిస్టర్బ్ చేయకుండా కథ రాసుకుంటా. కథలోకి వెళ్ళిపోతున్నా, ఇంకా డోంట్ డిస్టర్బ్ దేవుడా. మీరు గొలుసులు వేసుకున్నారా? గొలుసులు మిమ్మల్ని వేసుకున్నాయి, అర్థం కావట్లేదు సార్. కథ అద్భుతంగా వచ్చింది సార్. ఈ కథ తీసాక మీ పొజిషన్ ఉంటది. అమ్మా నేను ప్రొడ్యూసర్ గారి కథ చెప్తున్నా, డిస్టర్బ్ చేయకు, అర్థమైందా? మరీ అతకుండా. హీరో విలన్ ని దగ్గరగా వెళ్ళి ఏమడిగాడు తెలుసా సార్? అలా హీరో డెన్ను బయట నుంచి బయటకు వచ్చాడు సార్. ఎదురుగా హీరోయిన్ కనపడింది సార్. అప్పుడు ఆ బస్ స్టాండ్ లో హీరోయిన్ ఏం చేస్తుంది తెలుసా సార్? మీరేంటి ఇందాక నుంచి డిస్టర్బ్ చేస్తున్నారు, కథ చెప్పనీరా? ఏంటి జాంకాయలు?